స్పష్టమైన అవగాహనతో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నామని తెలంగాణ ఐకాస అధ్యక్షుడు కోదండరాం వెల్లడించారు. ఈ నెల 30న ప్రజా సమస్యలపై సమావేశం ఏర్పాటు చేయబోతున్నామని స్పష్టం చేశారు. కొత్త జిల్లాలకు ఐకాస కమిటీలు ఏర్పాటు చేస్తామని కోదండరాం తెలిపారు. తెలంగాణ ప్రజల తరఫున నిలబడి ఆ ప్రజల హక్కుల సాధన కోసం వాళ్ల పురోభివృద్ధి కోసం పనిచేయాలనుకున్నాం. నిబద్ధతతో ఆ ప్రయత్నాన్ని మేము ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతాం. ప్రణాళికాబద్ధంగా మా అవగాహన పెంచుకోవటానికి, నిర్మాణాన్ని విస్తృతపరచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. మా అవగాహనను పెంచుకోవటానికి జరిగేటువంటి సదస్సులు ఒకవైపు జరుగుతుండగా, మరోవైపు నిర్మాణాలని ఎక్కడికక్కడ ఏర్పడిన జిల్లాలకు అనుగుణంగా కొత్త నిర్మాణాలను కమిటీలను కూడా వేసుకుంటున్నాం. మిషన్ కాకతీయలో నిర్మాణాత్మక మార్పులను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తప్పక పరిశీలిస్తామని నీటిపారుదల ముఖ్య సలహాదారు విద్యాసాగర్ రావు తెలిపారు. వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో సోషల్ వర్క్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన మిషన్ కాకతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. సుమారు 46,531 చెరువులలో 18,000 చెరువులు మాత్రమే ట్యాకిల్ చేశాం. ఇంకా ఏం చేస్తే బాగుంటుందనే సూచనలు ఈవేళ అమెరికాలోని మిచిగన్ యూనివర్సిటీ వాళ్ళు, చికాగో యూనివర్సిటీ వాళ్ళు కూడా దీన్ని అధ్యయనం చేపట్టారు. స్పెషల్గా కొన్ని గ్రాంట్స్ ఇచ్చి వాళ్ళ విద్యార్థులు పంపించారు. గద్వాల్లో దొంగను పట్టుకున్న యత్నంలో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఆలంపూర్లోని గుండవల్లి పిఎస్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న రఘునాథం ఓ ఇంట్లో దొంగలు పడ్డారన్న సమాచారంతో మరో 5 కానిస్టేబుళ్లతో వెళ్లాడు. అయితే దొంగను పట్టుకునే క్రమంలో గోడపై నుంచి దూకడంతో ప్రాణాలు కోల్పోయాడు. అప్పుడే చూస్తున్నారు. నల్లధనాన్ని వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం దశలవారీ చర్యలు చేపడుతుందని ఆదాయ పన్ను శాఖ అధికారులు స్పష్టం చేశారు. నల్లధన విరోధానికి అన్ని చర్యలు తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. 2,000 రూపాయల నోట్లు తాత్కాలికమేనని, 500 రూపాయల నోట్లు మాత్రమే చలామణిలో ఉంటాయని ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపాల్ ఓంకారేశ్వర్ పేర్కొన్నారు. మళ్ళీ కొత్త 500 నోట్లు వస్తున్నాయి. 2,000 నోట్లు ఇంకా ఆల్మోస్ట్ స్టాప్ చేస్తాయి. 500 వస్తాయి. 1,000 నోట్ ఆల్సో దే ఆర్ థింకింగ్ ఆఫ్ నాట్ రీప్రింటింగ్ ఇట్. మాక్సిమం 500 రూపీస్ యాజ్ ఆన్ టుడే పెడదామని అనుకుంటున్నాను. ఒక్క రూపాయి కూడా లేని జన్ధన్ అకౌంట్లలో 8 నుంచి 16 రోజుల లోపల, 13 రోజుల లోపల 21,000 కోట్ల రూపాయలు డిపాజిట్ అయ్యాయి. ఎవరి డబ్బులు అవి? అవి మేము ఇన్వెస్టిగేట్ చేస్తామని అంటున్నాం. ఎవరైతే అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో those things will be taken over by the government of India. Benami Properties Prohibition Act already pass ayindi kabatti parliament lo those properties would be taken over by the government. April tarvata ee vidhi vidhanalanu ostayi. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఎలాంటి కసరత్తు లేకుండా చేసిన చర్యని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. దీనివల్ల దేశాభివృద్ధి గట్టుబడుతుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారని వివరించారు. ఈ నెల 28న ఆక్రోష్ దినకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వరంగల్లో వెల్లడించారు. ఈ దేశ ప్రధానమంత్రికి చిన్న సన్నకారు రైతుల చిన్న వ్యాపారులు ఇబ్బంది తెలియదని చెప్పి మాకు అనిపిస్తుంది. ఇప్పుడు కరెక్ట్ అగ్రికల్చర్ సీజన్ ఈ టైంకి ఇది చేసే అసలు చాలా తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నాడు. ప్రజలకు ఇమ్మీడియట్ రిలీఫ్ ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నేడు భాజపా రైతు సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రైతు సభను విజయవంతం చేసేందుకు భాజపా గట్టిగా కృషి చేస్తుంది. మంత్రి మాణిక్యాలరావు దగ్గర ఉండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా భారతదేశంలో మొట్టమొదటి రైతు మహాసభని నిర్వహించాలని ఒక నిర్ణయంలో భాగంగా అమిత్ షా గారి ఆ సభకి అటెండ్ అవుతున్నారు. మీ సమస్యల్ని అమిత్ షా గారి దృష్టికి తీసుకువెళ్ళటం, రైతులకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయి, దానికి మద్దతు తెలియజేసే విధంగా మీరందరూ కూడా ఈ సభకి రావాలని నేను కోరుకుంటూ అందరిని ఆహ్వానిస్తాను. ఇవి ఇప్పటి వరకున్న తాజా వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్డిటివి న్యూస్.